Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel, share this video if you like, and press bell icon for more updates. In this video, we are going to learn about future tense. Prasthutam manam future tense gurinchi nerchukobothunnam. Tenses part 5. Earlier we learned present tense and past tense. గత సెషన్స్లో మనము ప్రెజెంట్ టెన్స్ మరియు పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ ది క్యాటగిరీస్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. ఈ సెషన్లో ఫ్యూచర్ టెన్స్ యొక్క 4 క్యాటగిరీస్ గురించి తెలుసుకుందాం. వి నో దేర్ ఆర్ 4 క్యాటగిరీస్ అండర్ ఫ్యూచర్ టెన్స్. మనకు తెలుసు ఫ్యూచర్ టెన్స్లో 4 క్యాటగిరీస్ ఉంటాయని. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్ ఇన్ డీటెయిల్. ముందుగా సింపుల్ ఫ్యూచర్ గురించి వివరంగా తెలుసుకుందాం. వాట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్? In our previous sessions, under the definitions, we learnt it. Definitions vibhaganlo manamu simple future gurinchi nechukovatam jarigindi. An action which will occur simply in future. An action which will occur simply in future. Bhavishyattulo jaragaboye pani. An action which will occur simply in future. Bhavishyattulo jaragaboye pani. It describes action which will take place in future. భవిష్యత్తులో జరగబోయే పనులను ఇది మనకి తెలియచేస్తుంది అని చెప్పి చెప్పచ్చు. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్. వి వన్ ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ఎ వర్బ్. విల్ ఆర్ షెల్, వీ లెర్న్డ్ దీస్ స్ట్రక్చర్స్ ఎర్లియర్ ఆల్సో. గతంలో ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ని కూడా మనము నేర్చుకోవటం జరిగింది. విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్. ఓకే, అక్కడ ఉన్నటువంటి పర్సన్ని బట్టి ఫస్ట్ పర్సన్ అయితే మనము షెల్ ఉపయోగిస్తాం, సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్కి విల్ ఉపయోగించడం జరుగుతుంది. విల్ ఆర్ షెల్ ప్లస్ వీ వన్. కీవర్డ్స్, దీస్ వర్డ్స్ యూస్డ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దీస్ వర్డ్స్ ఆర్ యూస్డ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ వర్డ్స్ని మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనము ఉపయోగించడం జరుగుతుంది. టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ డే, ద ఫాలోయింగ్ వీక్, the following month, the following year, in future. ఇలాంటి పదాలన్నీ కూడా మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియచేయడం జరుగుతుంది. టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ డే, ద ఫాలోయింగ్ వీక్, ద ఫాలోయింగ్ మంత్, ద ఫాలోయింగ్ ఇయర్, ఇన్ ఫ్యూచర్. దీస్ కీవర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అక్కడ మనము సింపుల్ ఫ్యూచర్ను ఉపయోగించాలి. లుక్ అట్ ది ఎగ్జాంపుల్స్. రహీమ్ విల్ కమ్ హియర్ టుమారో. టుమారో ఈజ్ యూజ్డ్ టు డినోట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో విల్ ప్లస్ వి వన్, విల్ కమ్. రహీమ్ విల్ కమ్ హియర్ టుమారో. దే విల్ ట్రై టు గెట్ ఇట్ ఇన్ ఫ్యూచర్. ఇన్ ఫ్యూచర్ ఈజ్ ద కీవర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో విల్ ఆర్ షెల్ రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. వి వన్ అనేది ట్రై, దే విల్ ట్రై టు గెట్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. ఐ షెల్ మీట్ హిమ్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఈజ్ ద కీవర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ వీక్ అనేది కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని తెలియజేసేటువంటి కీవర్డ్. కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ పర్సన్ షెల్ యూజ్ చేయాలన్నాం, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ విల్ యూజ్ చేయాలన్నాం. ఎలా యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. సో షెల్ మీట్ అనేది ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వి వన్, కాబట్టి ఐ షెల్ మీట్ హిమ్ నెక్స్ట్ వీక్. ఈ విధంగా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. కమ్ టు ద నెక్స్ట్ వన్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ అట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని. An action which will be continuing at some time in the future. Bhavishyattulo oka samayaniki jarugutu unde pani. Structure, will or shall. We know will or shall are modal auxiliaries used to denote future tense. Manaku telusu will ledha shall anedi modal auxiliaries antam vitini. Ivi kuda manaki helping verbs lantive. Ee vela will or shall anevi manaki ఫ్యూచర్ టెన్స్ని తెలియచేస్తాయి. సో విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ ఇన్ఫార్మ్. ఇన్ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఐఎన్జీ ఈజ్ ఇన్ యూజ్డ్ టు యాడ్ టు ద వి వన్.
ఐఎన్జీ ఫామ్ని మనము వి1కి యాడ్ చేసి మనము ఇంగ్ ఫామ్ని తయారు చేయటం జరుగుతుంది. ఓకే, ఫ్యూచర్ కంటిన్యూస్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ కంటిన్యూయింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పనిని ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పటం జరుగుతుంది. స్ట్రక్చర్ విలార్ షెల్ ప్లస్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. వీ షెల్ బి ఎవాల్యుయేటింగ్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ టుమారో ఎట్ 10 AM. వీ షెల్ బి ఎవాల్యుయేటింగ్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ టుమారో ఎట్ 10 AM. టుమారో అనేది మనకి ఫ్యూచర్ టెన్స్ అని తెలుసు. ఎట్ 10 AM అంటే ఒక పర్టిక్యులర్ టైంని, పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంను మనకి తెలియచేయడం జరిగింది. అంటే ఇది జరుగుతూ ఉన్న పని అని మనము గ్రహించగలం. కాబట్టి ఇక్కడ మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ వి కాబట్టి విల్ ఆర్ షెల్ యూజ్ చేస్తాం. యాజ్ పర్ ద స్ట్రక్చర్ బి యూజ్ చేస్తాం. జస్ట్ యాడ్ ఇన్ఫార్మ్ టు ద వర్బ్ వన్. వర్బ్ వన్కి ఎవాల్యుయేట్ అనేటువంటి వర్బ్ వన్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేసి ఎవాల్యుయేటింగ్ అన్నాం. వీ షెల్ బి ఎవాల్యుయేటింగ్ అన్నాం. ఓకే, నెక్స్ట్ షీ విల్ బి టీచింగ్ అ లెసన్ నెక్స్ట్ వీక్ ఎట్ దిస్ టైమ్. నెక్స్ట్ వీక్ అనేది మనకి జరగబోయే పని కాబట్టి ఫ్యూచర్ టెన్స్ అని. ఎట్ దిస్ టైమ్ ఫలానా సమయానికి జరుగుతుందని చెప్పేసి మనము గ్రహించాం కాబట్టి ఇక్కడ కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ని మనం యూజ్ చేస్తాం. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని అని చెప్పి మనము గ్రహించగలిగాం కాబట్టి షీ విల్ బి టీచింగ్. ఈ విధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనము యూజ్ చేస్తాం. కమ్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్. అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. వీ నో V3 ఈజ్ నథింగ్ బట్ ఎ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్. మనకి తెలుసు, గత సెషన్స్లో చెప్పుకున్నాం, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ఎ వర్బ్ అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. ఓకే, వాట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్? అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. V3 ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. అంకిత్ విల్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ టుమారో బై దిస్ టైమ్. అంకిత్ విల్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ టుమారో బై దిస్ టైమ్. టుమారో బై దిస్ టైమ్ అంటే ముగించబడే పని అని చెప్పి, భవిష్యత్తులో ముగించబడే పని అని చెప్పి మనము విల్ హ్యావ్ ఫినిష్డ్ అనేటువంటి స్ట్రక్చర్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ద బయోటెక్ కంపెనీ విల్ హ్యావ్ ఇన్వెంటెడ్ ద వ్యాక్సిన్ బై నెక్స్ట్ ఆగస్ట్. రాబోయే ఆగస్ట్కి వారు వ్యాక్సిన్ని కనుగొనవచ్చు. రాబోయే ఆగస్ట్కి వారు వ్యాక్సిన్ని కనుగొనడం ముగిస్తారు అని చెప్పి దీని అర్థం మనకి ఇక్కడ. సో విల్ హ్యావ్ ఇన్వెంటెడ్ ఐ షెల్ హ్యావ్ కమ్ హియర్ టుమారో బై 9 PM. టుమారో బై 9 PM రేపు 9 గంటలకల్లా ఇక్కడికి రావటం ముగిస్తాను అని చెప్పి మనం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి ఐ షెల్ హ్యావ్ కమ్, షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్ కమ్. సో వాట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక సమయానికి ముగించబడే పని. స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్. కమ్ టు ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. We learned this definition in our previous sessions. Previous sessions lo anni tenses yokka definitions nechukodam jarigindi, and we learned all the structures of the tenses in our previous sessions. Previous session lo manamu tenses yokka structures kuda nechukodam jarigindi. So what is future perfect continuous? An action which will have been continuing during some time in the future. భవిష్యత్తులో కొంచెం కాలం పాటు లేదా కొంచెం సేపు జరుగుతూ ఉండే పని. దీనిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. కమ్ టు ద స్ట్రక్చర్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపల్. వీ నో ప్రెజెంట్ పార్టిసిపల్ అండ్ ఇన్ఫార్మ్ ఆర్ ఈక్వల్. వి జస్ట్ యాడ్ ఇన్ఫార్మ్ టు ద ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్.
ప్రజెంట్ పార్టిసిపుల్ అన్న ఇన్ఫామ్ అన్న ఒకలానే ఉంటాయని మనకు తెలుసు. ఏం లేదు, ఇన్ఫామ్ని ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి యాడ్ చేస్తే అది ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా ఇన్ఫామ్ అనేది అవుతుంది. ఓకే, వాట్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? అన్ యాక్షన్ విచ్ విల్ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ డ్యూరింగ్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో కొంచెం కాలం పాటు లేదా కొంచెం సేపు జరుగుతూ ఉండే పని. విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్. ఎగ్జాంపుల్, దే విల్ హ్యావ్ బీన్ కండక్టింగ్ అన్ ఎగ్జామ్ ఫర్ ద స్టూడెంట్స్ టుమారో ఫ్రమ్ 10 AM టు 12 noon. ఓకే, దే విల్ హ్యావ్ బీన్ కండక్టింగ్ అన్ ఎగ్జామ్ ఫర్ ద స్టూడెంట్స్ టుమారో ఫ్రమ్ 10 AM టు 12 noon. రేపు 10 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది, అంటే 2 గంటల పాటు అక్కడ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కొంచెం కాలం పాటు జరుగుతూ ఉండే పని అని చెప్పి భావించి మనం ఇక్కడ విల్ హ్యావ్ బీన్ కండక్టింగ్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, కమ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్, వీ షాల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ అన్ అసైన్మెంట్ నెక్స్ట్ వీక్ డ్యూరింగ్ సమ్ టైమ్. We shall have been preparing for an assignment next week during some time. Next week during some time. వచ్చే వారంలో కొంచెం కాలం పాటు అసైన్మెంట్కి ప్రిపేర్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని షెల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ అనేటువంటి స్ట్రక్చర్ని ఇక్కడ మనము ఉపయోగించడం జరిగింది. ఇన్ దిస్ వే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈజ్ యూస్డ్. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యూచర్ టెన్స్ని చక్కగా నేర్చుకోగలరు. నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.